फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हेमस हैप्पी होम। लास्ट वीडियो चूसर कदमी मैं पिंद वाला वाल इंटर दुनते मंटे वा पिंद वाल इंटे पनीमला जुनपाल कोसमें वेला जुन अंटे इतम पिंद वालू पाल पोचने दर लीटर जुनपाल अच्छुकमे वेला वेजा చూడని పాలు అయితే తెచ్చుకున్నా అక్కడ నుంచి అలాగే మ్యాంగోస్ కూడా తెచ్చుకున్నాను అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయని ఏది అది ఈ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాను అలాగే ఈ మావులు పాలు వాళ్ళు గేదెల దగ్గర పోయించుకుంటారు అక్కడ ఒక 50 వరకు ఉంటాయి వాటి దగ్గర పోయించుకుంటారు మంచిగా ఉంటాయని తెచ్చుకున్నాను అలాగే నేను కొన్ని దీసి ఫోటోలు అయితే A4 पेपर लो कलर जिराक्सा बाबाय वाली जिराक्स षापी अच्छे फोटो तस्कोचा चूँगी पद पद फोटो इवीं इंटकोचा पैन लामेषन दीक्षी पाप दी नादी इदेमो दीक्षी पाप के स्मैश फोटो इदे सर की अम्मा चली तो नीति बाबा वाल षाप इंकोटी मा पाप बर्थडे की डेकोरेशन मोत्तम मेमे चेसुकुन्नाम चाला बागा वच्चिंदि जुन्न वंडुकुन्नाम नेनैते ओक मिस्टेक अयिते चेसानु మాములుగా మావుల పాల్లో కొన్ని మావుల పాలు కలుపుకుంటాం కదా దాంట్లో బెల్లం కరిగి పెట్టాలి అయితే నేను మిస్టేక్ వాటర్ కలిపేశాను జున్ను ఎలా వస్తదో ఏమో మా హస్బెండ్ అన్నారంట కూడా నేను నీళ్లు కలుపుతున్నాను ఏందని నేను ఎద్యాస్లో ఉన్నాను పట్టించుకోలేదు ఆ తర్వాత నాకు మైండ్కి వచ్చేసరికి లే అప్పటికే వాటర్ అయితే కలిపేశాను ఇప్పుడైతే కొన్ని మావుల పాలు అయితే కలుపు అవి జున్ను పాలు ఇప్పుడు కలిపేది అయితే జున్నపాల్ కలిపేసి తర్వాత ఈ బెల్లం నీళ్ళ అదే పాలలో కలపాల్సింది నీళ్ళల్లో కలిపాను జున్ను మరి గట్టిగా వస్తదో లూజ్గా వస్తదో ఎలా వస్తదో తెలియదు అవైతే ఇప్పుడు కలిపేయబోతున్నాము పాలలో కలిపితే మాత్రం జున్ను మనకి చాలా గట్టిగా చాలా టేస్ట్గా ఉంటుంది నేను నీళ్ళల్లో కలిపాను కదా ఎక్కువ శాతం నీళ్ళన్నీ తేలిపోతాయి నీళ్ళని బాగానే వస్తుంది కానీ ఎక్కువ నీరు ఉంటుంది అన్నమాట బెల్లం నీరు చూడాలి ఏమవుతదో ఇప్పుడైతే మావుల పాలు కూడా కొన్ని కలుపుతున్నాను చూడాలి మరి జున్ను పరిస్థితి ఎప్పుడు పాలే కలిపేదాన్ని కష్టపడి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుని మరి ఇలా మిస్టేక్ అయితే చేశాను బ్యాడ్ లక్ మా హస్బెండ్ అన్నా కూడా నేను పట్టించుకోలేదంట మా హస్బెండ్ అయితే తిట్టారు కూడా ఏం చేస్తాం అంత దూరం వెళ్ళి తెచ్చుకుని సరిగ్గా వండుకోక వండుకోలేదు అని యాలకి పొడి అయితే కలిపేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అలాగే ఇప్పుడు మిరియాలు కూడా పొడి చేసి పెట్టేసుకున్నాను మిరియాల పొడి కూడా కలుపుకుంటున్నాను కొంతమంది పంచదారతో చేసుకుంటారు మా హస్బెండ్ వాళ్ళైతే పంచదారతోనే చేసుకుంటారు వాళ్ళకి బాగా అలా ఇష్టం కానీ మేము వచ్చేసరికి బెల్లంతోనే చేసుకుంటాము బెల్లంతోనే చాలా మంచిది కూడా ఐరన్ కదా టేస్ట్ కూడా నాకైతే బెల్లంతోనే నచ్చుతుంది నేనైతే ఎప్పుడు బెల్లంతోనే చేస్తాను ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి కుక్కర్లో అయితే వాటర్ పోసాను నా దగ్గర పెద్ద కుక్కర్ ఉంది సో నేనైతే కొన్ని వాటర్ అయితే పోసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఈ టిఫిన్ అయితే పెట్టేసి మూత పెట్టేసి విజిల్స్ అయితే రానిస్తాను చూడండి దానికి
జస్ట్ అలా పైన పెట్టాను మూత, బిర్రగా అయితే ఏం పెట్టలేదు. అలా పెట్టేసి ఇక కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసుకుని స్టవ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక 5-7 విజిల్స్, వాటర్ పోసా కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ రావాలి, పాలైతే ఒక 5 విజిల్స్ సరిపోతుంది. ఇదిగో చూడండి జున్ను ఎలా వచ్చిందో, చెప్పాను కదా ఆ పక్క వాటర్ అంతా తేలిపోతాయి బాగా, మనం ఎన్ని నీళ్ళు పోసామో అన్ని నీళ్ళు తేలిపోతాయంట. పాలు పోస్తే జున్నుతో పాటు అన్నీ కలిసిపోయాయి. ఇదిగో చూడండి నేను ఒత్తుతుంటే వాటర్ అంతా, బెల్లం వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో. ఎలా అయితే కొంచెం జున్నులా అయితే తయారైపోయింది జున్ను అనేది. దాన్ని అయితే ఇంకా లాగించేయడమే. నాకు వచ్చేసరికి జున్ను వేడిగా ఉన్న దానికంటే అది చల్లగా ఉంటే చాలా బాగుంటుంది. మనము జున్ను చల్లారిన తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ఆ బెల్లం వాటర్ అనేది పూర్తిగా కొంచెము జున్నుకు పట్టేస్తుంది బాగా, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా అలా ఒకసారి ట్రై చేసి చూడండి. జున్ను అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, అందుకే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ తీసుకొచ్చుకున్నాము. తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా, తమ్ముడికి కూడా చాలా ఇష్టము, మంచిగా తినొచ్చులే అని వెళ్ళైతే తీసుకొచ్చాను నేను. కాల్తం దీక్షి నోరు కాల్దా, పెట్టట్లేదా డాడీ? పెట్టట్లేదని అలిగింది మా బంగారు తల్లి, దాన్నే తినియాలంట. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, లక్షించలేదు మీకు. ఆ పిన్ని మా దీక్షి తల్లికి డ్రెస్లు అయితే తీసుకుంది 2 డ్రెస్లు. ఇది వచ్చేసరికి ప్యాంట్ కింద కొత్త మోడల్ ఉంది, టైం వచ్చేసరికి ఇది. ఇవైతే సమ్మర్ కదా, ఏమైనా ఫంక్షన్స్ అప్పుడైనా వేయడానికి స్మూత్గా ఉండాలని ఈ టైప్ అయితే తీసుకున్నాం. ఇంకా వచ్చేసరికి చూడండి, ఇది చాలా బాగా నచ్చింది, మళ్ళీ కూడా ఇదే బాగా నచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి కింద వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లాక్, బాగుంది కదా కాంబినేషన్. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చింది, 2 జతలు అయితే తీసుకుంటుంది. అన్నీ లాంగ్ ఫ్రాక్స్ పెద్ద పెద్దవి గుచ్చుకునేవే ఉంటున్నాయి దీక్షి పాపకి, అందుకే ఈసారి ఈ టైప్లో తీసుకున్నాము. మా పిన్ని వాళ్ళ పాపకు కూడా గీతగా మీరు వీడియోలో చూసే ఉంటారు, తనకు కూడా ఈ టైప్లోనే పెద్ద సైజ్ తీసుకుంది, గ్రీన్ కలర్ సేమ్ మోడల్ ఉంటే. ప్యాంట్ కూడా కింద లాగా వస్తుంది, కాకపోతే పెద్ద సైజ్ తీసుకుంది. తనది బాగున్నాయి, అక్కడైతే డ్రెస్సులు అయితే నచ్చినాయి మా పిన్ని తీసుకున్నాయి. మేము మీకు కూడా చూద్దామని తీసుకున్నాము. ఈ ఏ షాపింగ్ మాల్స్లో అయితే కాదు తీసుకుంది, మా పిన్ని వాళ్ళు పాపాలకి కానీ వాళ్ళ పిల్లలకి ఎక్కువ ఒక షాప్లో తీసుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర, అక్కడే తీసుకున్నాము. అంతకుముందు మా పిన్ని ఒక జీన్స్ పై టాప్ కూడా తీసుకొచ్చింది అప్పుడు పాపకి, ఇది బాగా నచ్చింది. జీన్స్ టైప్లో ఏమైనా ఉన్నాయేమో అని చూద్దామని వెళ్ళాము, ఈ టైప్ బాగా నచ్చి ఇవైతే తీసుకున్నాము మేము పాపకి. ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అన్నం కూర అయితే వండేసాను, క్యారెట్ కర్రీ చేశాను, నేను కూడా తినేసాను. ఈరోజు పెందలాడే ఆకలేసింది, దీక్షి పాప నిద్రపోయింది ఇంకా లేవలేదు, మరి ఎప్పుడు తింటుందో ఏమో, బాగా అలసిపోయింది ఈరోజు, ఆటలు ఎక్కువై నిద్రపోవట్లేదు మధ్యాహ్నం పూట. అందుకని ఇప్పుడైతే మంచిగా నిద్ర వేసింది, లేస్తుంది మళ్ళీ లేచి నైట్ టైం ఆడుతుంది. మా హస్బెండ్ అయితే అన్నం తింటూ ఉన్నారు.
మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.